భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకటరావు చాలా తెలివిగల నాయకుడని, ప్రజల కోసం ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తి చేశారన్నారు. ఆయన్ను మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటును డబ్బుకు అమ్ముకోవద్దు, 50 ఏళ్ల పాటు పాలించి అన్యాయం చేసిన వాళ్ళు ఒకవైపు, అభివృద్ధి పాలన మరోవైపు అని తెలిపారు. జిల్లాలో సీతారాం ప్రాజెక్టు కట్టాం, దాని ద్వారా పాలేరు రిజర్వాయర్ ఎండిపోతుంటే భక్త రామదాస్ ప్రాజెక్టు కి నీళ్లు ప్రవేశపెట్టాం, రాబోయే ఒకే ఏడాది కాలంలో ఉమ్మడి జిల్లాకు ప్రతి అంగుళానికి నీరందిస్తామని హామీ ఇచ్చారు. బయ్యారం ఉక్కు సింగరేణికి కేటాయిస్తామని, కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభ ఏ విధంగా అయితే భారీ ఎత్తున విజయవంతం చేశారో మీ అందరి అభిమానులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులు మన గులాబీ దళపతి కేసీఆర్ గారు, మన వారి మాటల్లో ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఏ విధంగా ఆ సమస్యలను దూరం చేయాలో, మన తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ముందుకెలా తీసుకుపోతారని చెప్పి వివరిస్తారు. ముఖ్యంగా గౌరవనీయులు రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు, మిత్రులు, తుమ్మల నాగేశ్వరరావు గారు, బలహీన వర్గాల సంక్షేమం కోసం బలమైనటువంటి అడుగులు పడతా ఉన్నాయి. దీన్ని చూసి ఓర్వలేక అవాకులు చెవాకులు ఇష్టం వచ్చిన ఆరోపణలు ఒక్కటన్నా రుజువు చేయండిరా, చెయ్యరు. ఆధారం చూపెట్టడంలో లేదు, ఉన్నాయనండి. మీకు తెలియదా లంబకోణాలు కుంభకోణాలు ఉన్నాయా ఈ గవర్నమెంట్లో? ఇలా భూకబ్జదారులు ఉన్నారా, గుండాలు ఉన్నారా? ఇవన్నీ లేకుండా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతున్నాం. పెంచిన ఆదాయం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు గౌరవనీయులు నరేష్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ శ్రీమతి కవిత గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ఎంతకాలం జరుగుతాయండి దేశంలో, ఎప్పటిదాకా భరించాలి దేశం? కొత్తగూడెం ఒక చైతన్యవంతమైన వేదిక కాబట్టి కొంచెం నా మనసులో ఉన్న బాధ కూడా మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. ఏమి దిక్కుమాలిన పద్ధతులు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేసి, దేశానికి ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి కూడా పచ్చవదాలు మాట్లాడచ్చురా. మాట్లాడితే మన కర్మ ఏం చేస్తాం ఈ దేశం? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్కి వచ్చినండి, దేశ ప్రధాని. తెలంగాణలో కరెంటు మంచిగా లేదండి, నేనంటే నేను ఇప్పుడు డౌట్ తీసుకొని ఇటువల్ కొట్టుకోవాలన్నా. లేదన్నా మోడీ గారు నీకు ధైర్యం ఉంటే అన్నీ ఉండు, మా కరెంటు మంత్రిని కూడా ఎంబడేసుకొని నేను వస్తాను అక్కడికి నిజామాబాద్కు. హెలికాప్టర్ ఉన్నది నా దగ్గర కూడా, అర్ధగంట గంటలో వస్తానయా, ప్రజల ముందే పెడదాం నీ కథ నా కథ అని అడిగిన ఉండలే ఆయన. అంటే నేను ప్రధానమంత్రి ఏం మాట్లాడినా చెల్తుంది అని మాట్లాడితే ఇది దేశమా, ఇది ప్రజల ప్రజాస్వామ్యమా, దీనికి అర్థం పర్థం ఉందా? అడ్డగోలుగా మాట్లాడచ్చిన రాహుల్ గాంధీ, ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలియదో ఎవడు రాసిస్తాడో తెలుగు. మేము అంటే కమిషన్ తీసుకుంటున్నాం అంట, మేము తీసుకున్నామా కమిషన్? ఇలా బెయిల్ మీద నువ్వు తిరుగుతున్నావా? నేషనల్ ఎలాంటి నిధులు మింగింది ఎవరు? మేము ఆ కమిషన్ తీసుకునేది. 15 ఏళ్ళు మేము పేగులు దిగేదాకా అటుకులు తిన్నామో, అన్నం తిన్నామో, ఉపవాసం ఉన్నామో, పోలీసులను జైళ్లను ఎదుర్కొంటూ పోరాడి తెలంగాణ సాధించిన వాళ్ళం మేము. మేము కమిషన్ తీసుకున్నాము.